హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి దద్యోజనం. దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి 5వ రోజు మనం దద్యోజనాన్ని నైవేద్యంగా సమర్పిస్తాము. ఈ నైవేద్యాన్ని అమ్మవారు ఎంతో ఇష్టంగా స్వీకరిస్తారండి. నేను చెప్పే టిప్స్తో అలాగే కొలతలతో దద్యోజనాన్ని ప్రిపేర్ చేసి చూడండి. గంటల తరబడి కూడా గట్టి పడకుండా చాలా స్మూత్గా సూపర్ టేస్ట్తో కుదురుతుంది ఈ రెసిపీ. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా దద్దోజనం చేయడానికి చిన్న కప్పుతో 2 కప్పుల రైస్ని తీసుకుంటున్నాను. రైస్ని 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసేసుకొని 2 కప్పుల రైస్కి 6 కప్పుల వాటర్ అనేది వేసుకోవాలి. దద్దోజనానికి అన్నం మెత్తగా ఉడకాలండి, కాబట్టి 6 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటే రైస్ అనేది మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు వాటర్ యాడ్ చేశాక కుక్కర్కి మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి, అన్నం బాగా ఉడికింది. ఈ అన్నం వేడిగా ఉన్నప్పుడే గరిటెతో ఇలా బాగా మెదిపేసుకోవాలి. కలుపుకోవడానికి వీలుగా బౌల్లోకి తీసుకుంటున్నాను. అన్నం వేడిగా ఉన్నప్పుడే కాచి చల్లార్చిన పాలని 4 కప్పులు యాడ్ చేసుకోవాలి. మనం ఎంతైతే రైస్ తీసుకుంటామో దానికి డబల్ క్వాంటిటీ పాలను యాడ్ చేసుకోవాలండి. నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసెస్ పాలను యాడ్ చేసుకున్నాను. పాలు రైస్లోకి బాగా కలిసిపోయేట్టుగా కలుపుకోవాలి. రైస్ అనేది ఉంటలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పాలను కలుపుకున్న తర్వాత రైస్ పూర్తిగా చల్లారిపోవాలి. రైస్ కొంచెం కూడా వేడిగా ఉండకూడదు. రైస్ పూర్తిగా చల్లారిన తర్వాత 4 కప్పుల పెరుగును కూడా యాడ్ చేసుకోండి. పెరుగు యాడ్ చేసుకునేటప్పుడు గట్టి పెరుగును తీసుకోండి, అలాగే కమ్మగా ఉండే పెరుగును తీసుకోండి. దద్దోజనము ఎక్కువసేపు పుల్లబడకుండా టేస్టీగా ఉంటుంది. ఇలా 4 కప్పుల పెరుగును యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోండి. మనకి దద్దోజనం ప్రిపేర్ చేసేటప్పుడు స్టార్టింగ్లో పలచగా ఉన్నట్టు అనిపిస్తుందండి, కానీ కొద్దిసేపు తర్వాత రైస్ అనేది గట్టి పడుతుంది. ఇలా పాలని పెరుగుని మిక్స్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకుని అమ్మవారికి నైవేద్యంగా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నెయ్యిని యాడ్ చేస్తున్నాను. మీరు టిఫిన్కి చేసుకునే పని అయితే ఆయిల్తో కూడా తాలింపు వేసుకోవచ్చు. నెయ్యి వేడయ్యాక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 స్పూన్ మిరియాలను వేసేసుకుని పోపుని బాగా వేగనివ్వాలి. ఈ వేగిన తర్వాత దీంట్లోకి చిన్నగా తురుముకున్న 1 స్పూన్ అల్లాన్ని వేసుకోండి. అలాగే 2 ఎండుమిరపకాయలను యాడ్ చేసుకోండి. 2 నిలువుగా చీల్చుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని 2 రెమ్మలు కరివేపాకును వేసుకుని ఈ పోపుని 1-2 నిమిషాలు బాగా వేగనివ్వండి. పోపు బాగా వేగితేనే దద్దోజనం టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవి వేగాక 1/2 స్పూన్ ఇంగువను యాడ్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. పోపు అనేది మనకు చల్లారిన తర్వాతే దద్దోజనంలోకి యాడ్ చేసుకోవాలి. పోపు చల్లారిందండి, మనం ముందుగా కలిపి పెట్టుకున్న దద్దోజనంలోకి ఈ తాలింపుని యాడ్ చేసేసుకుందాం. ఇలా తాలింపుని యాడ్ చేసుకున్న తర్వాత పోపంతా మనకు అన్నంలోకి బాగా కలిసేట్టుగా 1-2 నిమిషాలు కలుపుకోవాలి. సాల్ట్ అనేది ఇలా లాస్ట్లో వేసుకోవాలి. అన్నం వేడిగా ఉన్నప్పుడు కానీ మనం సాల్ట్ వేసినట్లయితే పాలు వేసినప్పుడు పాలు విరిగిపోతాయి. కాబట్టి అన్నం చల్లారిన తర్వాత ఇలా పోపు వేసే టైంలో సాల్ట్ను యాడ్ చేసుకోండి. అంతేనండి, ఈ పోపు అనేది రైస్ మొత్తానికి బాగా పట్టేట్టుగా మిక్స్ చేసేసుకోండి. నేను చెప్పిన ఈ క్వాంటిటీస్తో కానీ దద్దోజనం చేసినట్లయితే గంటల తరబడి కూడా గట్టి పడకుండా ఇలా స్మూత్గానే ఉంటుంది. ఫైనల్గా మీకు ఇష్టం ఉంటే కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి, వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. కొత్తిమీర వేసి కలిపేసుకోవడమే. ఇంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ దద్దోజనం అనేది రెడీ అయిపోయింది. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.